Hi friends, welcome to our channel Smart Telugu Housewife. Baagunnara mirandaru. So ee roju blog lo entante nenu meeto share cheyabothunnanu naaku ento ishtamainatuvanti cook recipe enni rojulu nunchi edaru chustunnatuvantidi. So adi enti anedi meeto share chestanu. Genuine ga review cheptanu lendi. So meer em tension padalsina avasaram ledhu. Nenu edi meesho nunchi teeskunna daniki sambandhinchinatuvanti search code. Meesho lo manaki links undavandi, oka code untundi. Aa code meeru search bar lo type chesthe meeku product అనేది కనిపిస్తుంది. సో ఈరోజు నేను కంప్లీట్గా బేకింగ్కి సంబంధించి తీసుకున్నాను. నాకు కేక్స్ అంటే చాలా ఇష్టం. నేనే అని కాదు, పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఈ రోజుల్లో చిన్న సందర్భం ఉంది అంటే అది గెట్ టుగెదర్ కానివచ్చు, ఒక ఫంక్షన్ కానివచ్చు, బర్త్డే కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, లేదు అసలు ఉద్యోగం వచ్చినా, లేదంటే ఒక మంచి ఆర్డర్ రిసీవ్ చేసుకున్న ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికైనా సరే కేక్ మీద ఉంటుంది. సో కేక్ ప్రిపేర్ చేయడం అయితే నాకు మంచిగా కుదిరిందండి. కాకపోతే దాన్ని ఇంకొంచెం డెకరేట్ చేసుకోవడానికి ఇంకాస్త మనకి కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి. సో అవి ఉంటే దాన్ని ఇంకొంచెం అందంగా తయారు చేసుకోవచ్చు. బట్ అవి నా దగ్గర లేకపోవడం వల్ల నేను ఇప్పుడు మా ఇంట్లో బేసిక్ కేక్ మాత్రమే చేస్తూ ఉంటాను. సో నేను ఇవాళ మీషో నుంచి దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను. మీకు వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకు దీనికి సంబంధించిన అన్ని కోడ్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. డిస్క్రిప్షన్ అంటే ఏంటి అంటే నేను ఇచ్చిన వీడియో టైటిల్ ఇప్పుడు మీరు చూసారు కదా, మీషో నుంచి నేను తీసుకున్నాను ఏదో సంథింగ్ పెడతాను కదా, అది క్లిక్ చేస్తే మీకు కింద వివరాలు కనిపిస్తాయి. అక్కడ కోడ్స్ ఇస్తాను. మీరు మీషో యాప్ డౌన్లోడ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాక ఈ కోడ్లు కనుక వెతికితే మీకు ఈ ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. ఇవే తీసుకోవాలని ఏం లేదండి. ఈ కోడ్ మీరు సెర్చ్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్కి సంబంధించి ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే యాప్లో మీకు వేరే కూడా కనిపిస్తాయి. మేబీ ఒకవేళ నేను బై మిస్టేక్ చూసుకోకపోయినా మీకు ఇంకొక ప్రొడక్ట్ ఏదైనా మంచి రేటింగ్ ఉందనుకోండి, మీరు అదైనా తీసుకోవచ్చు. కాకపోతే మీకు డైవర్షన్ ఈజీగా సెర్చ్ చేయడానికి నేను ఇచ్చే కోడ్స్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీషోలో నేను ఏం తీసుకున్నానో మీకు చెప్పే ముందు ఇంకొక టూ వర్డ్స్ మీతో షేర్ చేయాలండి. అదేంటంటే మీషోలో కేవలం మన కోసం మనమే కాదండి, మీరు ఆర్డర్ చేయొచ్చు, అలాగే మీ ఫ్రెండ్స్ కోసం కూడా. ఇప్పుడు మీ ఇంట్లో ఒక వస్తువుని చూస్తారు, ఇది ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగుంది, మాకు కూడా కావాలి అంటారు. సో వాళ్ళకి మీరు ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో దాని మీద కొంచెం మార్జిన్ యాడ్ చేసుకుని మీరు మీషో అని చెప్పాల్సిన అవసరం లేదు, నేను తెప్పిస్తాను మీకోసం అని చెప్పి ఆ అమౌంట్ మీరు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని మీరు మీ అకౌంట్ మీరు ఒక క్రియేట్ చేసుకుంటారు కదా మీషో అకౌంట్ అనేది, దాంట్లో నుంచి ఆర్డర్ సిఓడి పెట్టేసేయండి. సో సిఓడి పెట్టారంటే అది మీరు సిఓడి అంటే మీరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఉంటే మీ చేతికి మీరు సిఓడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు పే చేసేసేయండి, డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి డెలివరీ అయిపోతుంది. లేదు వాళ్ళే ఇవ్వాలి అని అనుకుంటే మీరేం చేయాలి, జస్ట్ సిఓడి అనేది మీ అకౌంట్లో నుంచి వాళ్ళ అడ్రస్ పెట్టండి. అండ్ నాకు కొన్ని డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి, ఏంటంటే మేము ఇంకొకరికి అమ్మడానికి కాదని మాకోసం మేమే తీసుకోవాలనుకుంటాం, మరి మార్జిన్ చూపిస్తుంది, అక్కడ ఏమి ఎంటర్ చేయాలి అని అంటారు. సో అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు కదండి. ఎంటర్ ద ప్రొడక్ట్ ప్రైస్ అని చూపించే డాష్ దగ్గర మీకు టోటల్ ప్రైస్ ఎంత ఉందో సేమ్ అదే వేయండి. సో మార్జిన్ కాలంలో ఆటోమేటిక్ సారీ మార్జిన్ రోలో ఆటోమేటిక్గా మీకు జీరో అని చూపిస్తుంది, అంటే మీరు ఏం మార్జిన్ యాడ్ చేసుకోలేదు అని. చాలా సింపుల్ అనమాట. సో ఈ విధంగా చేసి మీరు మీషోలోంచి మీకోసం మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఇంకొకరికి ఆర్డర్ చేసినారనుకోండి, సపోజ్ అదొక 250 రూపీస్ ప్రొడక్ట్, కానీ మీరు ఎంటర్ ద ప్రొడక్ట్ ప్రైస్ అన్నప్పుడు 300 యాడ్ చేస్తారనుకోండి, మార్జిన్లో ఆటోమేటిక్గా అది 50 రూపీస్ చూపించేస్తుంది. అంటే మీరు ఒక 50 రూపాయలు లాభం తీసుకున్నారని అర్థం. అది సిఓడి ఆప్షన్ తీసుకుంటే డెలివరీ అయ్యాక వాళ్ళు అమౌంట్ ఇస్తారు, కాదు మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని జస్ట్ పేడ్ ఆర్డర్గా పెట్టేస్తే వాళ్ళకి డెలివరీ అనేది అయిపోతుంది. ఎవ్రీథింగ్ మీషోలో మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన దగ్గర నుంచి మీరు ట్రాకింగ్ చేసుకోవచ్చండి. ఇన్ కేసు రిసీవ్ చేసుకున్నాక వాళ్ళకి నచ్చలేదు, సారీ అండి మాకు నచ్చలేదు అంటారు, నచ్చకపోతే ఇమీడియట్గా మీరు అదే యాప్లో రిటర్న్ కూడా చేసేయచ్చు. ఈ కంప్లీట్ వివరాలన్నీ మీకు అర్థమవ్వాలంటే డిస్క్రిప్షన్లో నేను మీషో యాప్లో ఎలా బిజినెస్ చేయాలని ఒక వీడియో లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేసి కొంచెం ఓపిక్గా 20 నిమిషాల్లో ఏమో ఉంది మీరు కనుక చూసారంటే మీషోలో మీకోసమైనా ఇంకొకళ్ళ కోసమైనా ఎలాగ మీరు వస్తువులు కొనుక్కోవచ్చు, వాటిని ఎలా బిజినెస్ చేసుకుని మీరు మార్జిన్ ఆన్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇంట్లో ఖాళీగా ఉన్న లేడీస్కి ఒక చిన్న ఆపర్చునిటీ లాంటిదండి. సో మనకి చిన్న చిన్న వస్తువులు అవసరం ఉంటూనే ఉంటాయి. సో తక్కువ రేట్లో ఇంతకంటే వీళ్ళ దగ్గర ఇంకా ప్రైస్ ఛాలెంజింగ్ కూడా ఉంటుంది, మాకంటే ఇంకెక్కడ మీకు తక్కువ, లేకపోతే అప్ టు 5% ఎంతో మనకి రిఫండ్ కూడా చేస్తారు ఇంకేదైనా వెబ్సైట్లో అదే ప్రోడక్ట్ తక్కువ రేటుకి కనిపిస్తాయి. సో అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా మనకు మిగతా వెబ్సైట్లో కంటే ఇక్కడ తక్కువగా లభిస్తుందని మనం గెస్ చేయొచ్చు. దీన్ని మీరు మీకోసమైనా కొనుక్కోవచ్చు, ఇంకొకళ్ళకైనా సరే బిజినెస్ చేయడానికైనా ఉపయోగించుకోవచ్చు ఈ ఆపర్చునిటీ. సో ఒకసారి అయితే ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందే అని మీరు ఫీల్ అవుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా నేను మీషో నుంచి ఏం తీసుకున్నానని మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే
కేక్ ఎప్పుడు తయారు చేస్తూ ఉంటారు కానీ ఆ కేక్ తీసేయడానికి చేతి ఇట్లా పట్టుకొని ఇట్లా లాగా క్రీమ్ అంతా చేతి కంటే నాకు కుదిరేది కాదు. అందుకని ఫస్ట్ నేను ఫోకస్ చేసింది కేక్ సర్వర్ మీద అండి. సో చూస్తున్నారు కదా, ఇది మనము కేక్స్ అమ్మేవాళ్ళు మనకు కావాలి అన్నప్పుడు వాళ్ళు ఇట్లా చేతులతో కాదు, సమ్ ఒక స్పూన్ లాగా ఉన్న దాంతో కానీ లేదంటే జాగ్రత్తగా ఇట్లా కానీ కేక్ కట్ చేశాక ఇట్లా చెప్పి ఇలా తీసి మన ప్లేట్లో సర్వ్ చేస్తుంటారు. సో మన కోసం కాకపోయినా అదే బయట ఎవరికి మనం అమ్మకపోయినా కూడా కొంచెం చిన్న చిన్న వస్తువులు ప్రొఫెషనలిజంగా ఉంటే బాగుంటుందని ఫస్ట్ ఈ కేక్ సర్వర్ తీసుకున్నాను. ఇది ఇట్లా సింగిల్గా రాదండి, మనకి ఈ విధంగా ఒక అంటే దీనికి ఇట్లా ఫిక్స్ చేసేసి వచ్చింది అనమాట. నేను ఇది ఉపదీసేసాను మీకు చూపించడానికి. కేక్ అంటూ బేసిక్ కేక్ తయారు చేస్తాము, విప్పింగ్ క్రీమ్ కానీ బటర్ క్రీమ్ కానీ ఏదో రెడీ చేసుకుంటాము. దాన్ని అందంగా మంచి మంచిగా డిజైన్స్లో చేసుకోవాలి కదా. సో మనకు కావాల్సింది ఏంటి, పైపింగ్ బ్యాగ్. ఈ పైపింగ్ బ్యాగ్ నేను ఇవి కొంచెం ఒకటి చెప్తున్నాను అండి, ఒక్కొక్కసారి మీషోలో మనం పెట్టుకున్న కలర్ బదులు వేరే కలర్ వస్తూ ఉంటాయి. సో మరి బట్టలు అయితే ఫీల్ అవ్వాలి కానీ అంటే బట్టలు అయితే అట్లా జరగదు అండి, ఇట్లాంటి ప్రొడక్ట్స్ కొద్దిగా మారుతూ ఉంటాయి అన్నమాట. నేనైతే వేరే ఏ కలర్ పెట్టాను గుర్తుంది, నాకు బ్లూ వచ్చింది. సో ఐ లైక్ ఆల్వేస్ బ్లూ, నాకు బాగా నచ్చుతుంది. ఇలాగా డిజైన్స్ మనకి కనిపిస్తున్నాయా మీకు? సో ఇది తీసేసి మనం ఇది పెట్టుకోవచ్చు, ఏం లేదండి. ఈ క్యాప్ ఉందా, ఈ ముందున్న క్యాప్ ఇట్లా లూజ్ చేసేస్తే ఇది ఊడిపోయింది. దీంట్లో నుంచి ఇలా అన్నామంటే ఇది వచ్చేస్తుంది. మనం ఇంకొకటి ఏది పెట్టుకోవాలనుకున్నాము, సారీ, దాన్ని ఇట్లాగ పెట్టేస్తే ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ మూతకి ఇట్లాగ ఫిక్స్ చేసేసామంటే మనం మళ్ళీ ఇంకొక డిజైన్ చేయడానికి ఇంకొక పైపింగ్ బ్యాగ్ అవసరం లేకుండా జస్ట్ ఈ నాజిల్స్ అనేవి మార్చేసుకుంటే సేమ్ క్రీమ్ తోటి మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి చేసేయచ్చు. సో ఇవి రెండే కాకుండా ఇంకా ఎన్ని ఉన్నాయంటే టోటల్గా సమ్ టువెల్వ్ థర్టీన్ ఉన్నాయండి. ఇవి చూస్తున్నారు కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 టోటల్ 11 ఉన్నాయండి. సో ఒక్కొక్కటి నాజిల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది, మీకు కనిపిస్తున్నాయి కదా. సో మనకి నచ్చినట్టుగా సన్నగానా కొంచెం లావుగానే ఫ్లవర్ డిజైన్స్ ఒక్కొక్కటి మార్చినప్పుడు ఒక్కొక్కలాగా వస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి బేకింగ్లో, ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కేక్ స్క్రేపర్స్ అంటారండి. మనం విప్పింగ్ క్రీమ్ అంతా అప్లై చేసేసిన తర్వాత ఇలా 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 అది సైడ్స్ ఒక్కొక్కసారి గీతలుగా ఉంటుంది, ఒక్కొక్కసారి స్మూత్గా ఉంటుంది. సో అలా చేయడానికి కేక్ స్క్రేపర్స్ అని ఇలాంటివి యూస్ చేస్తారు. సో చూడండి డిజైన్స్ దువ్వెనలాగా ఉంది కానీ దాని మీద మనకి ఆ స్మూత్నెస్ మీద ఎలాంటివి గీర్తే డిజైన్స్ వస్తాయి అనేది ఇవన్నమాట. కేక్ బేకింగ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ తోటి ఇది నేను తీసుకున్నాను. ఇది స్మూత్గా చేయడానికి ఉపయోగపడుతుంది. సేమ్ ఇది కూడా అంటే మనం హ్యాండిల్ చేసే డిజైన్ బట్టి కొన్ని ఏమో ట్రయాంగిల్గా ఉన్నాయి, ఇది ఇది ఇలా ఉంది. సో కొంచెం మనం ప్రొఫెషనలిజంగా నేర్చుకోకపోయినా మనం తెలుసుకొని యూట్యూబ్లో అయినా బయట అయినా ఎక్కడైనా సరే అడిగి తెలుసుకుంటే మనకి ఇవి ఎలా వాడాలో తెలుస్తుంది. ఇది 6 సెట్స్ వచ్చాయి. ఇవి తెప్పించి చాలా రోజులైందండి, కాకపోతే నాకు వీడియో చేయడానికి కుదరక నేను ఇంతవరకు వేయలేదన్నమాట. అండ్ ఇంకా ఫైనల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కేక్ డెకరేట్గా తీయాలి అన్నా డిజైన్ చేసుకోవాలన్నా మనకు కావాల్సింది కేక్ టర్నింగ్ టేబుల్. చూసారా ఈ కేక్ టర్నింగ్ టేబుల్ ఏంటంటే మనం తయారు చేసిన కేక్ ఒక షీట్ మీద పెట్టుకొని దీని మీద ప్లేస్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా నేను చెప్పినట్టు ఈ స్క్రేపర్స్ ఉన్నాయి కదా, మనమే ఎంతసేపు దాన్ని ఇట్లా 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 జరుపుతాం. ఇది వేదనుకోండి ఇలాగా మంచిగా రొటేట్ అవుతుంది అనమాట. ఇది ఇలా రొటేట్ అవుతుంటే కేక్ మనం అప్లై చేస్తూ ఉంటే అది ఇలా రొటేట్ అవుతూ ఉంటే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అది క్రీమ్ని. సో అలా అది మూవ్ అయ్యేటప్పుడు ఇట్లాంటివి స్క్రేపర్స్ గీస్తే మనం ఏ డిజైన్ పెడితే ఆ డిజైన్ అనేది మనం పూసిన విప్పింగ్ క్రీమ్ మీద డిజైన్ అనేది ఫామ్ అవుతుంది. అలా అయిపోయిన తర్వాత దీంతో ఇంకొంచెం దీంట్లో ఫిల్ చేసి ఫ్లవర్స్ అవి ఇవి క్రియేట్ చేసుకోవచ్చు. అంతా ఫైనల్గా అయిపోయాక కట్ చేసాక దీంతో సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా నేను మీషో నుంచి కేక్ చేయడంలో పేస్ట్రీ కేక్స్ చేయడంలో ఎక్స్పర్ట్ అవ్వాలని ఆలోచించి ఇవి చేశానండి. ప్లస్ మీ అందరికీ తెలుసు కదా మనకి స్వప్నస్ కిచెన్ ఛానల్ ఉంది. సో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ అనేవి చేయడం పర్ఫెక్షన్ అయ్యాక కొన్ని రకాల టూల్స్ ఉండాలి అని చెప్పేసి నేను వీటిని తీసుకున్నాను. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా మనం వేరే వేరే కూడా తీసుకోవచ్చు, బట్ మనం ఇంకా బేసిక్ లెవెలే కదా. సో ఈ బేసిక్ లెవెల్లోనే అడ్వాన్స్డ్ ఉన్నాయి తీసుకుని వాడడం తెలియకపోగా మళ్ళీ అది వేస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకని నేను ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నాను. ఇది సమ్ 250 or 350 ఎంతో గుర్తులేదు, మళ్ళీ నేను రేట్ చెప్పి అది తక్కువ ఎక్కువ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, నేను మీకు ఎగ్జాక్ట్ చెప్పట్లేదు. చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నాను ఈ ప్రోడక్ట్స్ అన్ని. మీరు సర్చ్ కోడ్లో చూసుకొని
మీరు కూడా తీసుకోండి. కొంచెం ప్లాస్టిక్ది కదా, ఖాళీగా ఉంది కాబట్టి సౌండ్ వస్తుంది, ఇట్లా లూజ్గా అవుతుంది కాబట్టి. మనం కేక్ తయారు చేసింది ఇక్కడ బరువు పెట్టాక అంటే అంత సౌండ్ రాదు, ఎందుకంటే బరువు ఉంటుంది కదా, కొంచెం అది ఫిక్స్ అయి ఉంటుంది. సో మనకి మరీ ఓవర్గా గడగడని సౌండ్ అనేది లేకుండా ఉంటుంది. బాగా పర్ఫెక్ట్ అయ్యాక స్టీల్ కూడా దొరుకుతుంటాయి స్టాండ్స్, అవి కొంచెం 1000 రేంజ్ అట్లా ఉంటాయి. అప్పుడే ఎందుకు ముందు ప్రాక్టీస్ అనేది దీంతో నేర్చుకొని తర్వాత అవి నేను కొన్నప్పుడు మీకు అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను నా కోసం మా ఇంట్లో ప్రయోగాలు చేయడానికి అట్లాగా నేను తీసుకున్నాను. హోప్ మీ అందరికి నేను తీసుకున్న ప్రొడక్ట్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మరి నచ్చితే యాజ్ యూజువల్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పినటువంటి మీషో బిజినెస్ ఎలా చేయడం అనే ఆ వీడియోని మాత్రం చూడడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.